అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్వర్క్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. పండగ మీరందరూ చక్కగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. మీ అందరికీ తెలిసిందే, నేను అందుకనే ఈ మూడు రోజులు పండగ గురించి అని కానీ ఏది నేను వీడియో షేర్ చేయలేదు. పండగలు అయిపోయాయి అంటే యాక్చువల్గా అయితే ఊళ్ళలో అయితే ఈరోజు ముక్కనుమ అని కూడా అంటాం మేము. అంటే భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అంటాం. అంటే ఇది కూడా ఈరోజు పండగ లాంటిదే. కానీ ఇంక ఇంట్లో ఈ మూడు రోజులు పండగ వాతావరణం అంటూ ఏం లేదు. కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఎందుకంటే అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళని మమ్మల్ని పండగకి పిలిచారు. రావంటే పిల్లల కోసమైనా రావాలి, తప్పదు. పాపం వాళ్ళు పిల్లలకి అలా పండగ లేకుండా ఏం కాదు, మీరు ఎలాగో సెలబ్రేట్ చేసుకోరు కాబట్టి మా ఇంటికి రండి అని చెప్పని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాను. సో అమ్మ, అన్నయ్య, అక్క అందరూ ఇచ్చినవి ఏమేంటి, ఏమేమి ఇచ్చారు నాకు, అన్నీ అప్పచ్చులు అన్నీ తీసుకొచ్చాను. అన్నీ మీకు సరదాగా షేర్ చేద్దామని అనుకుంటున్నాను. మీ అందరూ కూడా పండగ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. అందరూ రథం ముగ్గులు వేసి వాళ్ళు లాగారు అనుకుంటున్నాను ఉదయాన్నే. మీకు తెలుసు కదా, ఇది నేను అప్పుడు కుట్టుకున్నాను. మా అత్తయ్య గారు నాకు ఇచ్చిన శారీ. అంటే అత్తయ్య గారిది ఎప్పుడో ఇచ్చారు నాకు. ఈ చీరతో కట్టుకుని ఒక వీడియో కూడా చేశాను నేను, మీ అందరూ చూశారని అనుకుంటున్నాను ఆ వీడియో. తర్వాత దీన్ని నేను పలికిన కింద కుట్టుకున్నాను, లంగా ఓణి కింద బ్లౌజు ఇదిను. దాని తగ్గట్టుగా ఓణి కూడా తీసుకున్నాను కూడా మీ అందరికీ తెలుసు. సో ఈరోజు సరదాగా కట్టుకోవాలనిపించింది. అంటే పాతదే కదా, కొత్తదేం కదా, ఆల్రెడీ కట్టేసుకుందే కదా అని చెప్పని. అంటే కుట్టిన తర్వాత ఇంతసేపు వెయిట్ చేయదు ఎప్పుడు కట్టుకోకుండాను. సో ఎలా ఉంది అనేది మీకు చెప్తాను సరదాగాను అని చెప్పని. ఏదో ఒక చిన్న ఎలా కుట్టుకున్నాను అని ఒక ఆనందం అంతే. అమ్మ వాళ్ళ దగ్గర నుంచి ఏం తెచ్చుకున్నాను, ఏం కొత్త డ్రెస్సులు నాకు వాళ్ళు పెట్టారు అనేది వీడియోలో చూపిస్తాను. సంక్రాంతి అంటే చాలు మనకి, అదే అంటే ఒక మన సైడ్ అయితే పెద్ద పండగ. అంటే కొత్త అల్లుడు రావడం కానీ ఎవరైనా కూడా, అత్తయ్య గారు వాళ్ళ ఊళ్ళో అయితే నేను 2 ఇయర్స్ ఎగువ అనుకుంటా ప్రబల తీర్థం అది ఉంటుంది. చాలా అంటే కోనసీమలో చాలా బాగా జరుగుతుంది అని కూడా మీ అందరికీ ఆ వీడియోస్ షేర్ చేశాను. అంటే యాక్చువల్గా గొబ్బెళ్ళు పెట్టడం కానీ, భోగిపళ్ళు పోయడం కానీ, అలాగే భోగి మంటలు వేస్తారు, తీర్థాలు జరుగుతాయి, ప్రబల తీర్థాలు జరుగుతాయి, మామూలుగా తీర్థాలు కూడా జరుగుతూ ఉంటాయి. అవన్నీ ఏంటంటే ఒక సంబరం. ఇక్కడ ఏం ఉండదు, టీవీలో ఏదో సినిమాలు పెట్టుకుంటూ ఉండడం, టీవీ ఫోన్ చూడడం, లేకపోతే ఏదైనా కాసేపు బయటికి వెళ్తే వెళ్ళడం తప్ప పండగ అంటూ ఇక్కడ ఏం ఉండదు. మా సైడ్ అయితే అంటే అటు సైడ్ అయితే చాలా బాగుంటుంది. కానీ ఎప్పుడు ఏంటంటే పండగలప్పుడు వెళ్దాం అనుకుంటాము. కానీ ఇప్పుడు మిస్ అవుతున్నాం, ఎందుకంటే అత్తయ్య గారు ఎప్పుడు రమ్మంటూ ఉండేవారు. అప్పుడు ఏదో కారణాల వల్ల ఆఫీస్లో సెలవులు ఎక్కువ లేకపోవడం వల్ల అలా వెళ్ళలేకపోవడం. ఇప్పుడు వెళ్దామన్నా కూడా అత్తయ్య గారు లేరు, లేకపోతే నాన్నగారు ఉన్నప్పుడు వెళ్ళలేకపోయాము అని ఆ బాధ అయితే ఉంటుంది ఖచ్చితంగా. అందుకనే ఎవరైనా సరే ఈసారి పండగలకి ఎంత కుదిరినా కుదరకపోయినా మాత్రం మ్యాక్సిమం ట్రై చేసి ఖచ్చితంగా 2 రోజులైనా కూడా ఊరు మాత్రం అందరూ వెళ్ళి అక్కడ చక్కగా అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి. మన పల్లెటూరు అందాలు, చక్కగా పండగ వాతావరణం అవన్నీ అందరూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. మిస్ అయిన తర్వాతే దాని వాల్యూ ఇంకా మనకి ఎక్కువ తెలుస్తుందని నాకైతే అలాగే తెలిసింది. అందుకనే అమ్మ వాళ్ళు ఊళ్ళోనే ఉన్నారు కాబట్టి రండి, తప్పకుండా రండి. మీరు ఇంట్లో ఏం పిండి వంటలు వండుకోరు కదా, పిల్లలకి ఎందుకు అలాగా, అక్క వాళ్ళు వస్తున్నారు అని చెప్పంటే ఇంకా మొన్న బయలుదేరి వెళ్ళాము పండగ రోజు. సో అందరం కలిసి చక్కగా ఫొటోస్ అవి తీసుకుని మంచిగా కలిసి అందరం భోజనాలు చేసి ఒక ఆనందంగా అనిపించింది. ఏదైనా ఫ్యామిలీతో స్పెండ్ చేసే ఆనందం చాలా బాగుంటుంది. చిన్నప్పుడు మా అమ్మగారు వాళ్ళ ఇంటికంటే ప్రతి పండగకి, ఇంచుమించు ఈ పండగ ఆ పండగ లేదు, ప్రతి సెలవులకి పండగ వస్తే చాలు ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇల్లే మాకు. చిన్నప్పటి రోజులు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అందరం కలుసుకున్నవి, అసలు ఆ పండగలు అంతా తలుచుకుంటేనే చాలా ఆనందంగా అనిపిస్తుంది. పల్లెటూళ్ళల్లో ఏంటంటే చాలా అంటే చాలా బాగుంటాయి ఇంకా పండగలు. సో అందుకని అమ్మ వాళ్ళకి వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు చేరలే కదా అని చెప్పి ఈసారి కొంచెం కొత్తగా డ్రెస్ తీసుకున్నాను. అలాగే అమ్మ పిండి వంటలు చేసి ఇచ్చారు, ఇవన్నీ తీసుకుని వచ్చాను మీ అందరికీ షేర్ చేద్దాం 2 డేస్ నుంచి అనుకుంటున్నాను. ఇంక 3 డేస్ ఏంటంటే పండగల్లో ఇంకేంట్లో అందరం రిలాక్స్గా కామ్గా టీవీలు చూస్తూ ఉండిపోయాం అంతే. ఇంకా ఏదో మూవీస్ పెట్టుకుని లేకపోతే అవి ఇవి ప్రోగ్రామ్స్ అని అవని ఇవని. ఇంట్లో అయితే నేను అసలు మామూలుగా ఇంకా ఓన్లీ ఏదో పప్పు కూర వండుకోవడం తప్ప కనీసం సేమియా కూడా చేయలేదు నేనైతే ఇంట్లోను. ఇంకా సర్లే, మా శ్రీకరేమో పాపం ఒకరోజు అమ్మమ్మ ఇంటికి అయిపోయింది, కానీ వాడికి ఏదైనా స్పెషల్ చేయాలనుంది, అందుకని రేపు ఏదైనా స్పెషల్ చేద్దాం. ఎందుకంటే మళ్ళీ ఎల్లుండి నుంచి కాలేజెస్ కాబట్టి వాడికి ఏదైనా నచ్చింది చేసి
సరదాగా ఉందామని. ఇది సింపుల్గా అంటే రథం ముగ్గు మనం మామూలుగా కనుమ రోజు పెట్టి ముక్కనుమ రోజు లాగుతాం కదా, నిన్న పెట్టిన ముగ్గు. ఈరోజు ఉదయం ఏంటంటే రథం లాగాము. ఇదివరకైతే ఎవరింటికైనా దూరంగా ఉన్నా కూడా అంతవరకు రోడ్డు మీద వేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడేంటే జస్ట్ ఒక రెండు గీతలు గీసాను అంతేనే, ఎక్కడికి ఎవరింటికి తీసుకెళ్ళలేదు మా రథాన్ని. మా ఇంట్లోనే ఉంది మా రథం. మీ అందరూ కూడా రథం ముగ్గు వేసుకుంటారనుకుంటా. యాక్చువల్గా ముందుగా షేర్ చేద్దాం అనుకున్నాను రథం ముగ్గు, కానీ ఇంకా ఎందుకునో పండగలో వీడియోస్ పెట్టడమే అవ్వలేదు నాకు. ఇంకా ఇంట్లో అందరం అలా సరిపోయింది. సో లేట్ చేయకుండా ఈరోజు వీడియోలో నేను ఏం తీసుకున్నాను ఏంటి అన్నీ పండగలో కొన్ని ఫొటోస్ మా అందరివి గ్రూప్ ఫొటోస్ అవి సరదాగా షేర్ చేస్తాను. చూద్దరు కానీ ఎలా జరిగిందనేది. మీ అందరూ కూడా అందరూ షాపింగ్ మంచిగా చేసుకుని పండగ అందరూ మంచిగా బట్టలు కట్టుకుని పిల్లలతో ఫ్యామిలీతో చక్కగా అందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మీ అందరికీ తెలిసిందే కదా, పండగకి వెళ్తే అమ్మ వాళ్ళ ఇంటికి అమ్మ ఎన్ని సర్దుతారో మన కోసం. అంటే ఏదో ఒకటి పిల్లలకి ఇవ్వాలి, మన వాళ్ళకి ఏదో ఒకటి చేసి ఇవ్వాలి అని చెప్పని. మనకి అంటే మనకి తెలుసు పండగలు, కానీ పిల్లలకి విషయంలో అంత వాళ్ళకి కూడా తెలిసినా కూడా ఏంటంటే అక్క ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఉన్నప్పుడు మాకు ఇవ్వకుండా ఉండి మీకు పండగలు లేవు కదా అలా అనుకుంటే బాగోదు. కాబట్టి ఇద్దరు మా ఇద్దరికీ సేమ్ అమ్మ ఒకలానే చూస్తారు. సో అందుకని వాళ్ళ సంతోషం కోసం అన్నయ్య అక్క అమ్మ వాళ్ళు బట్టలు అవి పెట్టారు మాకు, అంటే నార్మల్గా ఇచ్చారు. అలాగే అమ్మ ఏంటంటే కొన్ని స్వీట్స్ చేశారు. సో సంక్రాంతి అనగానే ఊరు సైడ్ అయితే రకరకాల పిండి వంటలతోటే మనకు అయిపోతుంది. ఇవేమో జంతికలు అక్క చేసిచ్చింది నాకు, అంటే వాళ్ళ ఇంట్లో చేసుకుని జంతికలట మా పిల్లలకి అని చెప్పని. నువ్వేం చేసుకోవట్లేదు కదా అని చెప్పని అక్క పంపించింది జంతికలు. అమ్మేమో చెక్కలు చేసింది, చెక్కలు చేసి పంపించారు. పిల్లలకి ఇష్టం కదా, నాలుగు రోజులు తింటారు సెలవులు కదా అని చెప్పని మొన్న వెళ్ళాము అనమాట పండగకి పిలిస్తాను. సో అమ్మ పంపించినవి అయితే చెక్కలు. నెక్స్ట్ మా స్పీకర్ కోసం ఇంక మేము ఏం స్వీట్ అడిగినా కాదు, మెయిన్ మా స్పీకర్ కోసం అమ్మ సున్నుండలు చేసిస్తారు. సో సున్నుండలు కూడా వచ్చేసాయి. అంటే అత్తయ్య గారు అంతే ఒక పాతికి సున్నుండలు, నాకు మాకైతే ఒక పాతి బావగారు వాళ్ళకి, అక్క అమ్మ కూడా అంతే ఒక పాతికి, మాకైతే పాతిక అక్క వాళ్ళకి ఒక ఇంట్లో ఒక 20 అన్నయ్యకి. అలా ఏదన్నా సరే షేరింగ్లోగా అన్నీ ప్యాకింగ్లు వచ్చేస్తూ ఉంటాయి. అలాగా మూడు రకాల స్వీట్స్, అదే మూడు రకాల పిండి వంటలు, జంతికలు చెక్కలు సున్నుండలతోటి పండగ అప్పచ్చినట్టు తెచ్చేసుకోవడం అయిపోయింది. నెక్స్ట్ వచ్చి అంటే వద్దు మేము ఎలాగో ఏం కట్టుకోము కదా వద్దమ్మ పండగలు అవి అంటే, ఇప్పుడు మా అక్కకి ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి నాకు ఇవ్వకపోతే బాధపడతారు, నువ్వు కట్టుకో కట్టుకోకపో కానీ మేము ఇచ్చిన డబ్బులతో తీసుకోవాలి అని చెప్పని బలం పెట్టి అన్నయ్య వాళ్ళందరూ ఇచ్చినవి. దాంతో ఏంటంటే డ్రెస్ మెటీరియల్సే, ఎందుకంటే అక్క అంతా చూసుకుని తీసుకున్నాము. సో ఎప్పుడు శారీసే కదా ఎందుకులే అని చెప్పని ఈసారి డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నాను. జనరల్గా మామూలుగా సౌత్ ఇండియాలోనే మీకు అక్కడ తెలిసిందే కదా కుక్కట్పల్లి సౌత్ ఇండియా దగ్గర తీసుకుంది అక్కది షాపింగ్ అంతాను. సో ఇది ఒక డ్రెస్ మెటీరియల్. అంటే ఈసారి ఏంటంటే అంటే స్టిచ్డ్ మొత్తం డ్రెస్ అంతా స్టిచ్డ్ అంతా డ్రెస్ మెటీరియల్ ఇది. మనం స్టిచ్చింగ్ అలా ఏం ఉండదు. ఇంకా దీనికి ఏంటంటే కొంచెం దుపట్టాస్, ఈసారి ఏంటంటే కొంచెం వెరైటీగా తీసుకున్నాను. ఎప్పుడు రెగ్యులర్గా ఉండే దుపట్టాస్ అవి కాకుండా కొంచెం ట్రెండీగా ఉంటే బాగుంటాయి అని చెప్పని. అంటే ఇది ఎల్లో విత్ బ్లూ కాంబినేషన్ తోటి చున్నీ అంతా ఇలా వచ్చింది, అంటే ఫ్లోరల్ మొత్తం ఫ్లోరల్ తోటి వచ్చింది విత్ ఎల్లో కాంబినేషన్. అంటే ఎక్కువ ఎల్లో ఉంది కాబట్టి ఎల్లో అండ్ బ్లూ తోటి. అంటే సింపుల్ పార్టీ వేర్, అంటే మనకి చందేరి రా సిల్క్ సంథింగ్ సిల్క్ టైపు, కొంచెం సిల్క్ టైపు కానీ బాగుంది క్లాత్ అది, అంత బాగుంది లైనింగ్ అది ఉంది. ఇలా చున్ని సో ఇంకా స్టిచ్చింగ్ ఏముండదు, రెడీ టు వేర్ అన్నట్టుగానే ఉంది. సో ఇది ఫస్ట్ డ్రెస్ మెటీరియల్. సెకండ్ వచ్చి అంటే కొంచెం ఈవినింగ్ టైం ఏదైనా పార్టీస్ అవి ఉన్నా ఎప్పుడైనా అలా వేసుకోవడానికి బాగుంటుందని చెప్పని కొంచెం హాఫ్ వైట్లో తీసుకున్నాను. ఎప్పుడు ఇలాంటి డ్రెస్ మెటీరియల్స్ ఏంటంటే కొంచెం అమ్మోద్రే ఏదైనా కష్టం కదా మెయింటైన్ చేయడం అనిపిస్తుంది. ఇది వచ్చి ప్లెయిన్, అంటే
చికెన్ కర్రీ వర్క్ లా ఉంటుంది కదా మొత్తం సెల్ఫ్ డిజైన్ తోటి ఇక్కడేమో కొంచెం మల్టీ కలర్ తోటి చిన్నగా బీట్స్ అది వచ్చి వచ్చింది సింపుల్ గా ఉంది వెనకల డోరి ఇదొకటి సేమ్ స్టిచ్డ్ బాటమ్ కింద కూడా సేమ్ లెగ్స్ దగ్గర కూడా ఇలాగే డిజైన్ వచ్చింది దీనికి వచ్చినట్టే టాప్ కు వచ్చినట్టే వచ్చింది దీనికి కూడా ఏంటంటే డిఫరెంట్ గా ఉండే దుపట్టా नाकेंटे फस्ट नीचे मेन कॉलेज चलकनेपड़ी मेन चुन्नी नचते ड्रस कम अपड़े अंत चुन्नी पेदी डिफरेंट उ अला उ ड्रस मेटीरियल इष्टपेदी लेकिन कच्चेव का सो दीमो इलाम मल्टी कलर एन कं इन मल्टी कलर वब सेम अलागे मल्टी कलर चुन्नी इंच टू अंड हाफ उ ड्रस की लेंथ सरपेट वचै हाफ वैट अटे कुछ ईवनिंग एपड़ना पार्टी की वाट की बहुत चला लाइट अटे हाई अला तेल चुन्नी इधे को क्रीम वैट आ टाइप सो इधे चुन्नी नेक्स्ट इवे एग्जिबिशन अक्का दर एग्जिबिशन जो अक् तन की इधर की तीस इवे कदा मन की ड्रस मन अटे चिकेन करी ड्रस काटन प्यूर काटन उठाई कदा मन की लखनऊ वर्क लखनऊ ड्रस समथिंग फुल अंटे मत प्यूर काटन ड्रस मेटीरियल दी बॉटम मामूल दी इक फुल वर्क बॉटम इधे सर फुल वैट अंटे इंद्र चाल कलर्स उठाए गो अला वैट प्यूर वैट कलर ड्रसकोवाली तीसकना दीन के कलर चुनी वेक ग्रीन रेड मेरून ब्लू एदेकोच्छ का चुन्नी रेड कलर उपनी रेड तीसकना अटे इक टमाटा रेड अंत दादे चमकी वर्क वो चिंतन चमकी वर्क रावे वैट उ सो वैट की वैट ड्रस मेटीरियल की सूटी अस्कना का एला मेटा मत भय वैट अं रेड कांबिनेशन बहुत कदा चपनी इदान सो इदी ఇది వేసుకునేటప్పుడు చాలా జాగృతగా ఉండాలి ఒక్క చోట ఎక్కడైనా మనకి అంటుకుందో ఇంకా దీన్ని మళ్ళీ ఇలాగే మెయింటైన్ చేయాలంటే కష్టం అందుకనే ఆలోచించాను గానీ ఇంకా ఒకటైనా ఉండాలి ఇలా ప్యూర్ వైట్ కలర్ది అని చెప్పని ఇవి తీసుకున్నవి అంటే వాళ్ళు ఎక్కువ సెలక్షన్ చేసిందే ఇది ఒకటి మాత్రం నా సెలక్షన్ సో ఏమైనా ఉన్నా కూడా వెంటనే మక్కనే ఏంటంటే నాకు ఏది నచ్చితే నేను వాట్సాప్ లో ఫోటోస్ షేర్ చేస్తాను నేను ఎక్కడైనా इंस्टाग्राम लो कूड़ा चूसिन वेनंट अक्क इदिद्र मनिद्र तीसुकुंदामा लेकपोते ई सारी अम्मकी बागुंटदा एदैना उन्ना वेंटने ड्रेस मेटीरियल्स गानी सारीस गानी एदैना उन्ना कूडा इद्दरं कलिपि तीसुकोवडानिकि इष्टपडतामु लेकपोते एवर टेस्ट प्रकारं वाळ्ळदि एदुन्ना कूडा वेंट वेंटने फोटोस आन्लैन लो वेळ्ळिपोतू उंटायि सो अला सिंपुल गा तीसुकोनि अंतेनु इवेमी इप्पुडु कट्टुकोनि गानी एप्पुडैना समयं वच्चिनप्पुडु कट्टुकुंदाल्ले प्रस्तानिकैते वाळ्ळु మళ్ళీ నువ్వు డబ్బులు ఇస్తే ఖర్చు పెట్టేసుకుంటావు అవి అలాగే ఉండిపోతాయి పెట్టినట్టుగా ఉండదు ఏమీ నువ్వు అక్క తీసుకుంది నువ్వు తీసుకోకపోతే ఎలా అని చెప్పని అన్నారని చెప్పని సరే అవి సింపుల్గా అంటే నాకు ఇంచుమించుగా అంటే ఇవన్నీ 2000 మూడు కూడా 2000లోనే ఉన్నాయి సో వాళ్ళు ముగ్గురు ఇచ్చినట్టుగా ఉంటాయి కదా అని చెప్పని ఇవి తీసుకున్నవి ఇంకా వేయలేదు ఎప్పుడైనా తర్వాత ఎప్పుడైనా తీరిగ్గా వేసుకుందాం ఇప్పుడు ప్రస్తుతానికి ఏం హడావి లేదని చెప్పని ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను రేపు మా కిచెన్ లోకి వచ్చిన కొత్త వస్తువులతో ఒక వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఏం తీసుకున్నానో ఏంటి అనేది రేపటి వీడియోలో చూద్దురు గాని అంతవరకు బై